నేల కొరిగిన నీ దేహం సాక్షిగా కుళ్ళిపోయింది ఈ సమాజం. ఏనాడో రౌడీజం పాలైంది, ప్రజా పాలకులే శిక్షకులుగా, కాకీలే భక్షకులుగా. ఇదే మన ప్రజాస్వామ్యం. ప్రజల పాలన పేరుతో పదవులకై ప్రాకులాట, రౌడీ షీటర్ల చేతుల్లో కీలు బొమ్మలాట. జేబులోంచి తీసింది రూపాయి, జేబులో తోసేది కోటి. అటు చూస్తే హవాలా, ఇటు చూస్తే దివాలా, నడుమ నలిగేది జనాల. ప్రజాస్వామ్యం అంటే పోతూ పోతూ తెల్లోడు నల్లోడికి అధికారం దత్తత చేయడమా? స్వాతంత్రం ఎక్కడుంది? ధన మదాంధుడైన నల్లోడి అధికార దాహంలోన, పబ్బం గడుపుకునే అవకాశవాది స్వార్థంలోన తెల్లోడు దొంగోడై అర్ధరాత్రే దేశం వదిలిపోయాడు. నల్లోడు దొరల పగలే దోచుకుంటున్నాడు. మీ మనిషినేనంటూ కుత్తుకలపై కత్తులు పెడుతున్నాడు. ఆడది అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరగగలిగిన నాడే నిజమైన స్వాతంత్రం అన్నారు ఆ గాంధీ. ఆడదేం కర్మ, ఇల్లు దాటిన మొగాడు కూడా తిరిగేస్తాడనే నమ్మకం సన్నగిల్లినటువంటి రోజులివి. కష్టంతోనూ మరి అదృష్టంతోనూ ఒకడు కూడబెట్టుకుంటే వాడిపై నిరంతరం నిఘాలు. వానికి వీనికి లేనిపోని చందాలు. ఇచ్చాడా సరే సరే, లేదా ఇక చావే. మరి సమాజాన్ని పీడించేది క్యాన్సర్ ఎయిడ్స్లా కాదు, కానే కాదు. మనల్ని మనం మభ్యపరుచుకుంటూ మనసాక్షిని ఏనాడో భూస్థాపితం చేశాం. నోరున్నవాడిదే రాజ్యం, చేవ ఉన్నవాడిదే దౌర్జన్యం. పిల్లిని సైతం బంధించి కొడితే పులవుతుందంటారు. దానికున్న ఉక్రోషం మచ్చుకైనా మనలో లేదే, ఎందుకుంటుంది? తలవంచినంత కాలం పైకెక్కి తొక్కుతారు. నిగ్గదీసి అడిగిన నాడు నువ్వొక నక్సలైట్ అంటారు, లేకుంటే టెర్రరిస్ట్ అంటారు. పేరేదైనా అర్థం ఒకటే కదా. ఇది మన సమాజంలో నిత్యం జరుగుతున్నటువంటి పరిస్థితులు. దీనికి కారణం ఎవరు, ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటే, ముఖ్యంగా మన రాజకీయ వ్యవస్థ ఇలా ఉంది. మన రాజకీయ వ్యవస్థలో మార్పు జరిగినంత వరకు ఇలాంటివన్నీ మనం చూడాల్సిందే, ఇలాంటివన్నీ మనం అనుభవించాల్సిందే. సో రాజకీయ వ్యవస్థ మారాలంటే ఎవరు కారణం? మళ్ళీ మనమే. ఎందుకంటే రాజకీయ నాయకులను ఎన్నుకునేది కూడా మనమే కాబట్టి, ఎన్నుకోబడ్డ వ్యక్తిని మంచి వ్యక్తిగా మనం చూసి ఎన్నుకోవడం అనేది ఈరోజు జరగట్లేదు. రాజకీయ నాయకుడు కాదు, ప్రజానాయకుడు కావాలి మనకు. ఇప్పుడున్న వాళ్ళంతా దాదాపు ఎక్కువ శాతం రాజకీయ నాయకులే ఉన్నారు. ప్రజానాయకులు అనేది చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఇక ముందు నుంచి అయినా, ఇక నుంచి అయినా మనం ప్రజానాయకుడిని ఎన్నుకుంటే మన దేశం, మన వ్యవస్థ బాగుపడుతుంది అనేది నా ఉద్దేశం. మనం ఇప్పటికున్నటువంటి యువత కూడా లో చాలా మార్పు రావాలి. ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులకు భజన చేసే కార్యక్రమంలో ఉన్నారే తప్ప, మరి ఎదిరించి మాట్లాడి మన వ్యవస్థ ఇలా కుంటుపోవడానికి కారణం ఏంటి, ఏ తప్పు జరిగినా, ఎటువంటి నష్టం రాజకీయ నాయకుడి నుంచి జరిగినా, ప్రజలకు నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఎదురు తిరిగి మాట్లాడేటువంటి యువత ఈరోజు లేకపోయింది. మళ్ళీ ఇదే యువత ఏదో సాధిస్తుంది అనుకుంటే మళ్ళీ రాజకీయ నాయకులకే భజన చేస్తున్నటువంటి పరిస్థితి. యువకులారా, దయచేసి అటువంటి తోవ నుంచి మీరు పక్కకు వచ్చి మంచి జీవితాన్ని మీరే ఒక సంఘ సేవకుడిగా మీరు ముందుకెళ్ళాలి తప్ప, రాజకీయ నాయకుల వెంబడి వెళితే కనుక మనం ఎప్పుడు అయినా కానీ నష్టమే తప్ప మనకు లాభం ఉండదు. ఎదురించండి, మీరు ఏ క్వశ్చన్ కానీ ఎటువంటి పరిస్థితి అయినా మన సమాజాన్ని బాగుపరచడానికి ఎవరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము ఎన్నుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. వీటన్నిటినీ విడనాడి యువత ముందుకొచ్చి ప్రజా సమస్యలు ప్రజా నాయకుల దగ్గర ముందు పెట్టి మనము ఆ నాయకుల చేత పనులు చేపించుకున్నటువంటి దిశగా మనం వెళ్ళాలనేది నేను యువకులకు ఇచ్చేటువంటి ఒక మంచి సూచన. దయచేసి వీటన్నిటినీ మీరందరూ కూడా యువకులు ఆచరించి మన దేశాన్ని, మన వ్యవస్థను మార్పులో తీసుకొస్తారని ఆశిస్తూ, సదా మీ సేవలో మీ మడుపు రామ్ ప్రకాష్, వెలుగు ఫౌండేషన్, మంచిర్యాల జిల్లా. నమస్తే.